ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా మరో పథకానికి రంగం సిద్ధం చేసింది త్వరలోనే అన్నదాత సుఖీ బావు కింద రైతులకి పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రకటించింది ఎన్నికల హామీ ప్రతి రైతుకి ఇరవై వేల చొప్పున అన్నదాతా సుఖీ బావు కింద ఏటా అందిస్తామని కూటమి మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా వెల్లడించారు ఇప్పుడు కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ ఆరు వేలు కాకుండా మరొక పద్నాలుగు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తంగా కలిపి కేంద్రం రాష్ట్రం కలిపి ఇరవై వేల వరకు అందిస్తామన్నది తాజాగా బడ్జెట్లో చెబుతున్న మాట గతంలో జగన్ కూడా ఇదే విధానాన్ని అనుసరించారు అప్పట్లో కేంద్రం ఇచ్చిన నిధులు పోగా దానికి అదనంగా మరికొంతేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలని జగన్ ప్రభుత్వం అందించింది ఇప్పుడు చంద్రబాబు దాదాపుగా అదే పద్ధతిలో ఇరవై వేల రూపాయలకు గాను కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే మరొక పద్నాలుగు వేల రూపాయలు అందించడానికి సిద్ధమవుతున్నారు మరి ఇది ఎంతమందికి ఇస్తారు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో యాభై లక్షల ముప్పై వేల మందికి అప్పట్లో రైతు భరోసా పేరుతో వీళ్ళందరికీ యాభై లక్షల ముప్పై వేల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుమారుగా పదమూడు వేల ఐదు వందల చొప్పున అప్పగించారు వీళ్ళందరికీ పదమూడు వేల ఐదు వందలు కేటాయిస్తే అప్పట్లో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఎంత చొప్పునిస్తే పదమూడు వేల ఐదు వందల చొప్పునిస్తే పదమూడు వేల ఐదు వందల చొప్పునైతే అప్పుడు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రంలో యాభై లక్షల ముప్పై వేల మందికి అంటే అప్పుడు జగన్ ఇచ్చినట్టుగా వీళ్ళందరికీ ఇవ్వాలంటే ఇరవై వేల చొప్పుని చూసుకుంటే మొత్తంగా దాదాపు పది పదివేల మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మూడు వే పదివేల ఐదు వందల కోట్లు సుమారుగా ఖర్చు అవుతుంది పదివేల ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఇందులో ఆరు వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఆరు వేలు చొప్పున కేంద్రం అందిస్తే మూడు వేలు కొని నాలుగు వేల కోట్లు కేంద్రం నుంచి అందిందనుకున్న ఇంకా మిగతా అవసరమైంది ఆరు వేల ఐదు వందల కోట్లు కావాలి ఆరు వేల ఐదు వందల కోట్లు కావాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది నాలుగు వేల ఐదు వందల కోట్లు మరి మిగతా రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మిగతా రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అంటే రెండు పనులు చేయాలి ఒకటి లబ్ధిదారుల సంఖ్యని తగ్గించాలి రైతులు అప్పట్లో యాభై లక్షల మందికి ఇచ్చారు కాబట్టి ఇందులో ఇప్పుడు అంత మొత్తం లేదు కాబట్టి ప్రభుత్వం కేటాయించిన దాంట్లో వీళ్ళని నలభై లక్షలకు తగ్గించాలి ఒక పది లక్షల మంది రైతుల్ని అనర్హుల్ని చేయాలి ఎలా చేస్తారు ఇంకా విధి విధానాలు రూపొందించలేదు ఎలా అమలు చేయాలనేది ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోలేదు అని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు అంటే ఇప్పుడు ఏమవుతుంది యాభై లక్షల మందిలో పది లక్షల మందిని కోత కోసేయాల ఎవరెవరిని కోత కోస్తారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి మూడు చొప్పున గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందరికీ అందిస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది గ్యాస్ కనెక్షన్దారులు ఉన్నారు అందులో ఒక కోటి నలభై ఆరు లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎంతమంది కంటే ఒక కోటి ఎనిమిది లక్షల మందికి దాదాపు నలభై లక్షల మందికి ఉచిత గ్యాస్ ఎత్తేసారు అనేక కారణాలు చూపించారు ఒకటే రేషన్ కార్డులో ఉంటే కనెక్షన్ వేరువేరుగా ఉంటే రకరకాల షరతులు పెట్టారు ఇప్పుడు కూడా ఈ అన్నదాత సుఖీబావ్ కూడా కనీసంగా పది లక్షల మంది రైతులకి ఈ అన్నదాత సుఖీభావ్ అందే అవకాశం లేదు మరి అనర్హుల్ని ఎట్లా నిర్ణయిస్తారు ఎట్లా తగ్గిస్తారు జగన్ హయాంలో సుమారుగా యాభై లక్షల ముప్పై వేల మందికి అందిస్తే ఇప్పుడు నలభై లక్షల మందికి కూడా అందించడానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించలేదు ఇంకా పైనే తగ్గించాల్సి ఉంటుంది మరి అంతమందిని ఎలా తగ్గిస్తారు ఎక్కడెక్కడ తగ్గిస్తారు అన్నదాతలు సుఖీభవం అంటే కొంతమందికే సుఖీభవా మిగిలిన వాళ్ళందరూ దుఃఖలో మునగాల్సిందేనా మరి ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టబోతుంది తేలాలి ఇప్పటికైతే విధి విధానాలు డిసైడ్ చేయలేదు కానీ ఈ అన్నదాత సుఖీభావం మాత్రం అందరికీ కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో లబ్ధిదారులు కూడా దక్కదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తంలో మినహాయించి మిగతా పద్నాలుగు వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే అది కూడా చాలా కొద్దిమందికే అందబోతుంది అందించడానికి అనేక షరతులు పెట్టబోతున్నారు ఆ షరతులు ఏంటి ఎలా వర్తిస్తాయి ఎవరెవరు అర్హులవుతారు ఎవరెవరి మీద వేటేస్తారు ఇవన్నీ తేలాల్సి ఉంది సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని అందించబోతున్నట్టుగా చెప్తున్నారు నిజంగా సంక్రాంతిలో ఇస్తారా ఇలాగే ఫిబ్రవరిలో ఇస్తారా మార్చి నెలాఖరులోగా అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందిస్తారా ఎప్పటికైనా కానీ చాలామంది మీద మాత్రం వెయిట్ వేయడం ఖాయం అనేక మందిని అనర్హులుగా ప్రకటించడం ఖాయం అందులో కౌలు రైతులు ఎక్కువ మందిని తొలగించేసే అవకాశం ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది మరి కౌలు రైతులు తీసేస్తారా ఇంకెవరినైనా పక్కన పెడతారా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్